అమ్మాడు 500 కోట్ల రూపాయలు సంపాదించాడు, బట్టదాలకు నూనె రాసుకోండి బొత్తు వస్తుందని చెప్పి. ఈ బొత్తు మీద సంపాదించినటువంటి బిఆర్ నాయుడు TV5, ఇక వీళ్ళందరికీ కావలసినటువంటి వ్యక్తి, వాళ్ళ జేబులో ఉన్నటువంటి వ్యక్తి ఎవడైతే మర్తమంతంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని లూటీ చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ఫిల్మ్ సిటీ కట్టొచ్చు 1200 ఎకరాలతో, ఈ రాష్ట్రాన్ని దొంగలించవచ్చు, 1000 కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి ఒక దొంగల ముఠాగా ఏర్పడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన చేసేటువంటి ప్రభుత్వం మీద పొద్దున్న లేచింది కానీ రాత్రి పడుకునే వరకు దుష్ప్రచారం. ఒక మంచి కార్యక్రమం చేసినా కూడా దానికి కోడిగుడ్లు ఎక్కలు పీకుతారు ఈ నలుగురు. ఈరోజు మీరందరూ కూడా ఒకటి ఆలోచించుకోండి, ఇందాక మా పేరు నాని గారు చెప్తా వీళ్ళ నలుగురికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడా అని అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నలుగురికి ఆయన భయపడతాం ఎందుకు? ఆయన చెప్తున్నారు 2-3 మీటింగ్లో నా ఏక ముక్క కూడా పేకలేరని చెప్పి నలుగురు పేర్లు చెప్పి. ఆయన అవసరం లేదు, ఈ 420 గాళ్ళకే నేను కూడా భయపడను. భయం ఎవరు అంటే భయమా? ఈ రాష్ట్రంలో బ్రోకర్ గాళ్ళు అంటే భయం ఉంటుందా? నా గడ్డంలో ఉన్నటువంటి ఇంటికి కూడా పేకలేరు వాళ్ళు. భయం కాదు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి సమూలంగా తీసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి లేకపోతే వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట. చంద్రబాబును పెట్టుకుని అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు, అడ్డగోలుగా పైరువీలు చేసుకోవచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డిని దించాలంటే ఎలా దించాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి వాగ్దానాన్ని, 95% వాగ్దానాలని నెరవేర్చినటువంటి పార్టీని నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విద్యారంగంలో అమ్మఒడి అని చెప్పి 20,000 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో తల్లుల అకౌంట్లకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు అని చెప్పి 3 విడతలుగా దాదాపు 20,000 కోట్ల రూపాయలు పెట్టి 45,000 ప్రైవేటు స్కూల్స్ ని ఆధునీకరణ చేయించి స్కూల్ బోర్డులు గాణించి పిల్లలు కూర్చునేటువంటి బల్లలో కుర్చీలు గాణించి వాళ్ళు వాడేటువంటి టాయిలెట్స్ గాణించి స్కూల్ గ్రౌండ్స్ గాణించి అన్నిటినీ కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు కట్టుకునేటువంటి బట్టలు గాణించి, వాళ్ళు చదువుకున్నటువంటి పుస్తకాలు గాణించి, వాళ్ళు నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ విద్య గాణించి, వాళ్ళకి ఏ రకమైనటువంటి ల్యాప్టాప్లు ఇవ్వాలి, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫుడ్ పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక సొంత తండ్రిలాగా తన పిల్లలకి ఏ రకంగా చూస్తాడో ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లల కోసం ఒక తండ్రి స్థానంలో నిలబడి 60,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఓటు లేనటువంటి పిల్లలకి, పిల్లల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో 3-4 వేల కోట్ల రూపాయలు కూడా ఈ విద్యారంగానికి ఖర్చు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడా విద్యారంగానికి నాడు నేడు కింద 1000 కోట్లు ఖర్చు పెడతాను, ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాను, ఈ పిల్లలకి ఫుడ్ మారుస్తాను, బట్టలు ఇస్తాను, పుస్తకాలు ఇస్తాను, ఐపాడ్స్ ఇస్తాను, ఇవన్నీ ఏ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలా, ఏ సభలోనూ చెప్పలా, పాదయాత్రలో ఏ ఎన్నికల వాగ్దానాలను చేయలా. అయినా కూడా ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి మీ పిల్లల్ని బాగా చదివిస్తే, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటే రేపు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తుంది, ఇక్కడ కాకపోతే ఈ దేశంలో కాకపోతే ఏ దేశానికైనా వెళ్ళి వాళ్ళు ఆర్థికంగా మీ కుటుంబాలకు అండగా ఉంటారు. మనం నేర్పగలిగినది, భవిష్యత్తు పిల్లలకు ఇవ్వగలిగినది విద్యనని చెప్పి ఒక తండ్రిగా నమ్మాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 60,000 కోట్ల రూపాయలు ఓట్లు లేనటువంటి పిల్లల కోసం, అడగనటువంటి పిల్లల కోసం,
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదని చెబుతారు. దేనికంటే ఇంగ్లీష్ మీడియం అంట, తెలుగు చెడకూడదు అవి పెట్టాడంట. ఆయన తెలుగు ఎందుకు చెడిపోతారంటే ఆయన అడిగాడు, ఇంతవరకు ఒక్కడు కూడా సమాధానం చెప్పలా. రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ బీఆర్ నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ రాష్ట్ర ఉప ప్రధాని వెంకయ్య నాయుడు కానీ మీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివించారు? మీ మనవల్ని మనవలని ఏ స్కూల్లో చదివిస్తున్నారు? ఒక్కడు కూడా సమాధానం చెప్పలా. మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. ఈ రాష్ట్రంలో తెలుగుని కాపాడుతున్నటువంటి బాధ్యత రెక్కార్తే కానీ దొక్కాడినటువంటి నిరుపేద పిల్లలకుందా? దేశ దేశాలు ఇరిగి తిరిగి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుని కోటాను కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నత విద్యలు చదివించుకునే డబ్బు ఉన్నటువంటి మాబోటి పిల్లల దగ్గర ఉందా? ఈరోజు ఒక ఇంగ్లీష్ మీడియం తీసుకురావడానికి కోర్టులకు వెళ్ళి ఒకటి కాదు ఎన్ని రకాలకు ఇబ్బంది పెట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 లక్షల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు నిర్మాణం చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నాడు. అదేవిధంగా పెన్షన్ల గురించి చంద్రబాబు నాయుడు అంటే 2000 చేశాడు దొంగ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక దసరా పండుగ వచ్చేదాకా అక్టోబర్ దాకా మొదట 5 నెలలు ఈ ముష్టి 200 ఇచ్చాడు, 200 రూపాయలు ఇచ్చాడు 5 నెలలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే 2000 రూపాయలు ఇస్తాను 5 సంవత్సరాలు 2017లో. మరి ఆయన ఎన్నికలు ఇంకా 5 నెలలు ఉందనగా 2000 రూపాయలు చేశాడు, మధ్యలో 1000 రూపాయలు ఇచ్చాడు. అంటే మనిషికి యావరేజ్న పెన్షన్ తీసుకున్నటువంటి మనిషికి 1000 రూపాయలు ఇచ్చాడు. 60 నెలలు 60,000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఈరోజు 2500 రూపాయలు ఇస్తున్నాడు. 2250 రూపాయలు కొంతకాలం ఇచ్చారు మొదట్లో 2000, మరి రేపు జనవరి 1వ తారీఖు నుంచి 2750, ఆ తర్వాత 3000 ఇస్తే యావరేజ్న 2500 రూపాయలు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర సంపద ఎంత ఖర్చు పెడుతున్నాడు? ఒక పెన్షన్లకి 37 లక్షల మందికి చంద్రబాబు నాయుడు నెలకి 370 రూపాయలు 370 కోట్ల రూపాయలు చొప్పున